హలో, వెల్కమ్ టు యువర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మ్యాష్డ్ పొటాటోస్ని వేసుకుందాం. కొత్తిమీర తురుము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా, అన్నీ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చికాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి మరొకసారిగా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందులో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం. ఈ లోపల డౌ తయారైపోయింది కదా, ఈ లోపల మనం బ్రెడ్ క్రంబ్స్ తయారు చేసుకుందాం. స్లైస్డ్ బ్రెడ్ పీసెస్ని తీసుకుని ఇలా ఎక్స్ట్రాక్ట్స్, ఒక కార్నర్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అనేది తీసేసుకుని ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులో ఇలా వీడియోలు చూపించిన విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకొని జార్లో వేసేసుకోవడమే. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవటం. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని, ప్యాన్ వేడయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని కూడా అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలుపుతూ ఉన్నట్లయితే అన్నీ ఈక్వల్గా మనకి ఫ్రై అయిపోతుంది. చూడండి రవ్వలాగా వచ్చేసింది, రవ్వలాగా వచ్చేసిందంటే బాగా ఫ్రై అయిపోయినట్టు. సో చల్లారిన తర్వాత ఈ లోపల మనం డౌ తయారు చేసుకున్నాం కదా, దాన్ని బాల్స్గా కొంచెం కొంచెం అలా తీసుకొని పిండి తీసుకొని బాల్స్లా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఇలా ప్రెస్ చేసి చీజ్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, ఆ చీజ్ క్యూబ్స్ని మిడిల్లో పెట్టి క్లోజ్ చేసుకొని మరొకసారిగా రౌండ్ చేసుకోవడమే. ఇలా అన్నిటిని కూడా చేసుకొని మనం బ్రెడ్ క్రంబ్స్ చేసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే అండి. ఇలా అన్ని మిశ్రమాన్ని కూడా ఈ రొటీన్గా ఇలా చేసేసుకొని బ్రెడ్ పౌడర్లో ఒకసారిగా డిప్ చేసుకొని అన్నింటినీ ప్లేట్లో తీసుకున్నాం. సో ఈ లోపల మనం గ్యాస్ పైన ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇలా అన్ని మిశ్రమం రెడీ అయిపోయింది కదండి, బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఈ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఎంతో టేస్టీ అయినా క్రంచీ అయినా చీజ్ బాల్స్ సూపర్ చూస్తూనే నోరు ఊరుతుంది కదండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ కమెంట్స్ని ఎలా వచ్చాయో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో అంతే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్